నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చట్టపరమైనటువంటి విషయాల్లో చాలామందికి చాలా రకాల విషయాల్లో చాలా సందేహాలు అవుతూ ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల గొడవలకు సంబంధించిన కానివ్వండి ఆస్తి తగాదాలకు సంబంధించిన కానివ్వండి లేక వ్యాపారానికి సంబంధించినవి కానివ్వండి ఇలాంటి విషయాల్లోని చట్టపరం సంబంధించినవి చాలా రకాల సందేహాలు వస్తూ ఉంటాయి మరి వాటికి పరిష్కారాలు ఏంటి చట్టం ఏం చెబుతుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పట్టున్నారు ప్రముఖ అడ్వకేట్ విజయలక్ష్మి గారు నమస్కారమే నమస్తే మ్యామ్ మొదటగా భార్య భర్తలకు సంబంధించిన విషయాన్ని తీసుకుంటే ఇంతకుముందు భార్యల్ని భర్తే వేధించేవాడని గృహింస చట్టం అనేది తీసుకుని వచ్చారు ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయారు భార్యలు కూడా వాళ్ళు కూడా తిరిగి వేధింపులు గురిచేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి భార్య భర్తతోటి అసలు దగ్గరకు రానివ్వకుండా సెక్స్ చేయకుండా ఉంటే భర్త విడాకులు తీసుకోవచ్చు అంటారా అప్పుడు విడాకులు తీసుకుంటే ఆమెకు ఇతను భరణం ఇవ్వాల్సి ఉంటుందా తీసుకోవచ్చు విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు కానీ ఏదైనా కోర్టు కావాల్సింది సాక్ష్యాధారాలు ఆ సాక్ష్యం చూపించగలగాలి అంటే కాపురానికి రానియట్లేదు ఎందుకు రానియట్లేదు ఆమెకైనా హెల్త్ బాగోలేదా లేకపోతే వేరే వేరే బోల్డ్ కారణాలు ఉంటున్నాయి వాళ్ళ రేపు ఏంటంటే వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటున్నాయి అది కనుక ప్రూవ్ చేయాలి లేదు ఆమెకి వేరే ఇష్టం లేకపోవచ్చు కొంతమంది మ్యారేజ్ చేసుకుంటారు అంటే వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవ్వదు చేసేసుకుంటారు తీరా వాళ్ళు రిలేషన్షిప్కి వచ్చేసరికి కొంతమంది ఇష్టపడరు సో ఏదైనా ఆ రిలేషన్ అనేది ఏంటంటే ఇద్దరికీ ఇష్టమైతేనే ఓకే మెడికల్ పరంగా కూడా బలవంతంగా చేస్తే మాత్రం భర్త చే అలాగ రమ్మన్నా కూడా అది రేప్ కేసు కింద కిందే పరిణమిస్తుంది బలవంతంగా ఆమెకిష్టం లేకపోతే భర్త ప్రయత్నం చేస్తే అది రేపే సో ఇవన్నీ కొంచెం క్రిటికలే కాకపోతే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే కనుక వాళ్ళు డైవర్స్కి వేసుకోవచ్చు మగవాళ్ళు కూడా ఇలా ఎన్ని రోజులు వాళ్ళు కూడా కష్టపడతారు ఇది ఒకటే కాకుండా వేరే ఏమైనా గొడవలు కూడా ఉంటాయి ఫ్యామిలీస్లోని వాళ్ళని సరిగా ఉండలేక లేదా జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికి ఇష్టపడక కొంతమంది నాకు పిల్లలు వద్దంటారు దాన్ని కూడా బేస్ చేసుకుని డైవర్స్ చేయచ్చు సో చాలా ఉన్నాయి డైవర్స్ వెళ్ళేదానికి వాళ్ళ వాళ్ళ ఆ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ దాన్ని అవిడెన్సెస్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే దానికి విడాకులకి వెళ్ళొచ్చు ఎగ్జం సడన్గా అయితే విడాకులు మంజూరు చేశారు ఒకటే ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ అయితే ఇద్దరికి ఇద్దరు ఒప్పందం పైన కాబట్టి తొందరగా ఇస్తారు కానీ ఒకళ్ళు అందులో అవును ఒకళ్ళు కాదు అని అంటే మాత్రం దాన్ని ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత వెళ్ళచ్చు విడాకులు అన్ని అన్ని కేసుల్లో మాదిరిగానే వీళ్ళని కూడా కూర్చోబెట్టి మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటిది కౌన్సిలింగ్కి ఏదైనా పంపిస్తారమ్మా భార్యాభర్తలు అనేది మన ఇండియన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా చాలా సున్నితమైనది చాలా ప్రవి పవిత్రమైనది విడాకులు అడిగారు కదా అని ఇచ్చేయండి రా అని అదేమని శనగలు పెట్టాని వీళ్ళు కాదు కదా అందుకని కౌన్సిలింగ్ ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకేమైనా అపోహలు ఉంటే క్లియర్ అవుతాయి సో ఆ కాపురం నిలబడవుతుంది అన్న ఆశ అందుకు కౌన్సిల్ కౌన్సిలింగ్ ఇస్తాం ఆ కౌన్సిలింగ్లో కొంతమంది కాపురాలు నిలబడినవి ఉన్నాయి ఇక ఇంకా వాళ్ళు ఇంకా విడిపోదాం అని నిర్ణయించుకున్న వాళ్ళు తెలిసిపోతుంది అందుకు ఒక ఐదు ఆరు నెలలు టైం తీసుకుంటాం ఈ లోపల వాళ్ళు మనసు ఏదైనా మారి వాళ్ళు కలవచ్చు అన్నట్టు కౌన్సిలింగ్ కంపల్సరీ ఇలాంటి వాటిలో మ్యూచువల్ కన్సెంట్కి కౌన్సిలింగ్ ఉండదు ఓకే సెక్షన్ థర్టీన్ బి ప్రకారంగా ఇద్దరు కలిసి నాకు వీడంటే ఇష్టం లేదు నాకు ఏమంటే ఇష్టం లేదు అని ఇద్దరు పడేసుకుంటే అంటే మ్యూచువల్గా తీసుకుంటే ఇతను బరడం ఏమి పే చేయాల్సిన అవసరం ఇవ్వాలి మా నేం లేదు వాడికి క్యాపబిలిటీ ఉంది అంటే ఇస్తాడు లేదు అంటే ఏం చేయలేదు ఇవాళ రేపు ప్రైవేట్ ఎంప్లాయీస్ కదా డైవర్స్ ఇచ్చినప్పుడు వాడు జాబ్ వదిలేస్తాడు ఒక్కటి మోసం చేయాలి అంటే ఎలాగైనా చేయొచ్చు గవర్నమెంట్ ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ వాడు లేదు వాడు చచ్చేంత వరకు రిటైర్ అయ్యేంత వరకు అదే జాబ్ ఉండేది సో అందులో హాఫ్ వీడికి పోగా వీడి సర్వైవ్ అవ్వడానికి ఎంత అవుతుందో అదంతా ఉంచి మిగిలింది ఇచ్చేవారు గవర్నమెంట్ కోర్టే డిసైడ్ చేసేది ఇప్పుడు అలా కాదు కదా లక్షల్లో జీతాలు వస్తున్నాయని చేసేసుకుంటున్నారు నెక్స్ట్ డైవర్స్ వచ్చేటప్పటికి వాడికి మెంటల్గా వాడ అరాష్ అవుతాడు కదా సో జాబ్ మానేస్తాడు ఏ దేని మీద వేస్తాం మనం మెయింటెనెన్స్ వాడికి ఉద్యోగమే లేదు ఇవన్నీ చూసుకోవాలి ఒకవేళ భారీ కనుక విడాకులకు సంబంధించి వేస్తే భర్త కోర్టుకు రాకపోతే ఏంటి సిచ్యువేషన్ వన్ సైడ్ కేసు క్లోజ్ అయిపోతుంది అది ఇచ్చేస్తారు మంజూరు చేస్తారు వన్ సైడ్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు వాడికి ఇష్టం లేదు విడాకులు మంజూరు అయిపోతుంది ఎవరైనా అంతే భార్య రాకపోయినా భర్తకి తరఫున అయిపోతుంది అది వన్ సైడ్ భర్త రాకపోయినా భార్యకి డిగ్రీ ఇచ్చేస్తారు సో ఇప్పుడు అమ్మాయిలని హింసిస్తే అంటే భార్యని హింసిస్తే గృహింస చట్టం అనేది ఒకటి ఉంది దాన్ని పెట్టచ్చు అలాగే మరి తల్లిదండ్రులు ఏవైనా పిల్లల్ని హింసిస్తే వాళ్ళు కూడా కేసు వేయడానికి ఉంటుంది ఉందమ్మా డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉత్తి భార్య పెట్టాలి అని ఏం లేదు డొమెస్టిక్ వైలెన్స్ తల్లిదండ్రి పిల్లలు వీళ్ళందరికీ వర్తిస్తుంది వాళ్ళందరూ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద పెట్టచ్చు హింస చట్టము డొమెస్టిక్ వైలెన్స్ డివిసి అంటే గృహ హింస చట్టము ఈ గృహంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది అది తల్లిదండ్రిని పిల్లలు చూడకపోయినా పిల్లల్ని తల్లిదండ్రి చూడకపోయినా పిల్లలు కూడా పెట్టచ్చు గృహహింస అంటే వాళ్ళ ఫాదరు పిల్లలంటే పెట్టడం మైనర్స్కి కాదు మేజర్స్ అయ్యాక పెట్టుకోవచ్చు మైనర్స్ ఎప్పుడు ఏంటంటే గార్డియన్స్కి ఉంటుంది హక్కు వాళ్ళు వీళ్ళ తరఫున కేసు వేయచ్చు ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళ మదరో ఫాదరు వాళ్ళకి గార్డియన్ తీసుకుంటారు కదా వీళ్ళిద్దరు కాకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా తీసుకుంటారు వాళ్ళు వేయచ్చు మేజర్ అయిన తర్వాత వాళ్ళ చదువులకి కానీ వాళ్ళ మ్యారేజెస్కి కానీ తండ్రి ఇవ్వట్లేదు వేరే ఏదో హ్యాబిట్స్ ఉన్నాయి దానికి బయట ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి మమ్మల్ని సరిగా చూడలేదు లేదా వచ్చినప్పుడు మమ్మల్ని కొడుతున్నాడు ఇవన్నీ సెక్షన్ టూ కింద వెళ్ళిపోతాయి డీవీసీ పెట్టుకోవచ్చు సో చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అలాంటి విషయాల్లో చట్టపరంగా ఇదేనమాట ఏం లేదు వాళ్ళకి కాంపన్సేషన్ కావాలి ఎక్ ఎప్పుడు కొట్టేడు తిట్టాడు అంటే విడదీసేయడానికి ఉండదు దీంట్లో ఏమీ శిక్ష అంటూ ఏమి ఉండదు దీనికి జైళ్ళు వేసేస్తారు అని అనుకోకూడదు డీవీసీలో అలాగే ఉండదు అది కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళని మళ్ళీ ఒక దగ్గర ఉండండి అని చెప్తారు అంతేకాని దానికి ఏదో శిక్షలు వేసేసి జైలుకి పంపించేస్తారు వాళ్ళకి పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అలా ఉండదు కౌన్సిలింగ్ ఇస్తారు ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇదే రిపీట్ అయితే దాని తర్వాత వేరే సెక్షన్స్ యాడ్ చేస్తారు అంతేకాని వెంటనే అరెస్టులు వారెంట్లు ఉండవు